హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో మగవాళ్ళల్లో కొంతమందికి మనము కణాల పరీక్ష చేసినప్పుడు కౌంట్ అనేది జీరో కౌంట్ ఉంది అని వస్తూ ఉంటుంది. సో ఈ జీరో కౌంట్ ఉండడానికి కారణాలు ఏంటి, అండ్ జీరో కౌంట్ ఉంటే ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేదా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మామూలుగా కణాలు ఉత్పత్తి ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుంటే మనకి జీరో కౌంట్ ఉండడానికి కారణాలు ఏంటి అనేది కొంచెం అవగాహన వస్తుంది. సో ఇక్కడ చూస్తే ఇది మనకి బీజం నుంచి కణాలు అనేవి ఉత్పత్తి అయ్యి ఒక ట్యూబ్ ద్వారా ఇలా వచ్చి బయటికి రావడం జరుగుతుంది. సో మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి సెక్రీట్ అయ్యి బీజంకి మనకి స్టిమ్యులస్ అనేది ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మనకి స్పెర్మ్స్ ప్రొడక్షన్ అనేది జరిగి ఈ ట్యూబ్ ద్వారా స్పెర్మ్స్ అనేవి బయటికి రావడం అనేది భార్యాభర్తలు కలిసినప్పుడు అవుతుంది. సో మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వకపోయినా బీజంకి కణాలు ఉత్పత్తి చేయడానికి ఎటువంటి సిగ్నల్ రాదు కాబట్టి జీరో కౌంట్ ఉండడానికి అవకాశం ఉంది. బీజంలో కణాలు ఉత్పత్తి జరగకపోవడానికి కొన్ని కారణాలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో టెస్టిక్యులర్ కాజెస్ అని అంటాము, బీజంలోనే ఏదైనా ప్రాబ్లం ఉండి మనకి స్పెర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వకపోవడం అనేది కూడా మనం గమనించవచ్చు. లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, బ్రెయిన్ నుంచి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఇక్కడ కూడా మనకి స్టిమ్యులస్ సిగ్నల్స్ కరెక్ట్గా అంది, స్పెర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి, కానీ ఇక్కడ ఏదన్నా బ్లాక్ ఉండడం వల్ల స్పెర్మ్స్ బయటికి రావట్లేదు, పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అంటాము, అప్పుడు కూడా మనకి జీరో స్పెర్మ్ కౌంట్ ఉండడానికి అవకాశం ఉంది. సో బ్రెయిన్ నుంచి కరెక్ట్గా హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవడానికి రీజన్స్ అనేవి ఏంటి అంటే హైపోగోనాడిజం అని అంటాము. సో కొంతమందికి పుట్టుకతోనే బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ అనేది రిలీజ్ అవ్వకపోవడం చూస్తాము. దీనివల్ల మనకి స్పెర్మ్ కౌంట్ తగ్గడం కానీ ఒక్కొక్కసారి జీరో కౌంట్ అవ్వడానికి కూడా అవకాశం అనేది ఉంది. సో ఇది కాకుండా థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ప్రాబ్లం ఉన్నా, డయాబెటిస్ షుగర్ ప్రాబ్లం ఉన్నా, ఇలాంటి సమస్యల వల్ల కూడా మనకి సిగ్నల్ అనేది బీజంకి అందక స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా జరగదు. స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, మరీ ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినా, కొన్ని హార్మోన్స్ అనేవి బాడీ బిల్డింగ్కి అలాంటివి వాడినా కూడా బ్రెయిన్ నుంచి హార్మోన్స్ అనేవి కరెక్ట్గా సెక్రీట్ అవ్వకపోవడము అండ్ దానివల్ల బీజంలో కణాలు ఉత్పత్తి జరగకపోవడం అనేది చూస్తాము. ఇకపోతే టెస్టిక్యులర్ కాజెస్కి వస్తే బీజంలో కణాలు ఉత్పత్తి జరగకపోవడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. సో కొంతమందికి జెనోపరంగా కొన్ని లోపాలు ఉంటాయి. ఇప్పుడు క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటాము, వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్ అనే ప్రాబ్లం ఉంటుంది. సో పుట్టుకతోనే కొన్ని జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల మనకి బీజం నుంచి కణాలు ఉత్పత్తి జరగకపోవడానికి అవకాశం ఉంటుంది. ఏదన్నా బీజంకి దెబ్బ తగలటం, టెస్టిక్యులర్ ట్రామా అంటాము, లేదా బీజం తిరిగిపోవడం టార్షన్ అని అంటాము, లేదా మనకి వెరికోసీల్ కానీ హైడ్రోసీల్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల బీజం సైజ్ చాలా చిన్నగా అయిపోవడం, దాని ఫంక్షనింగ్ అనేది తగ్గిపోవడం, లేదా ఇన్ఫెక్షన్, చిన్నప్పుడు ఏదన్నా మమ్స్ ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చినా బీజం అనేది డ్యామేజ్ అయ్యి కణాలు ఉత్పత్తి జరగకపోవడానికి మనం రీజన్స్ అనేవి చూస్తూ ఉంటాం. అండ్ పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్కి వస్తే ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కడో చోట ట్యూబ్ అనేది బ్లాక్ అవ్వడం అనేది చూస్తాము. కొన్ని కొన్నిసార్లు ప్రీవియస్ ఆపరేషన్స్ వల్ల కూడా ఈ ట్యూబ్ అనేది డ్యామేజ్ అయ్యి మనకి కణాలు ఉత్పత్తి జరిగినా ఆ స్పెర్మ్స్ అనేవి బయటికి రాకపోవడానికి అవకాశం ఉండేటట్టు కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో జీరో కౌంట్ ఉండడానికి యాజ్ సచ్ వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడుంది, ఏ లెవెల్లో ఉంది అని తెలుసుకోవడానికి యూజువలీ హార్మోన్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్స్ ద్వారా మనకి ప్రాబ్లం ఏ లెవెల్లో ఉంది అని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. మరి జీరో కౌంట్ ఉన్నప్పుడు పిల్లలు పుట్టరా అనే దానికి వస్తే, ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ద్వారా బీజం నుంచి కణాలు తీసి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా చేయడానికి అవకాశాలు అయితే బాగానే ఉంటాయి. సో ఎస్పెషలీ పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ ఉన్నప్పుడు స్పెర్మ్స్ దొరకడానికి, మనకి ఎంబ్రియోస్ ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ రావడానికి మంచి అవకాశం ఉంటుంది. బట్ టెస్టిక్యులర్ కాజెస్లో మనకి కొంచెం కణాలు ఉత్పత్తిలోనే ప్రాబ్లం ఉంది అన్నప్పుడు డెఫినెట్లీ కొంచెం అవకాశం తక్కువ. బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్ తక్కువ ఉంటే దానికి తగ్గట్టుగా హార్మోన్ ట్రీట్మెంట్ కానీ సింపుల్గా షుగర్కి మెడిసిన్స్ కానీ థైరాయిడ్ మెడిసిన్స్ కానీ పనిచేస్తాయి. సో మీకు కనుక కణాల పరీక్ష చేసినప్పుడు జీరో కౌంట్ ఉంటే మీరు నిరాశ పడాల్సిన అవసరం లేదు. చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఏ లెవెల్లో ప్రాబ్లం ఉందో తెలుసుకొని తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ మీకు ప్రెగ్నెన్సీ అందే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.